హలో ఫ్రెండ్స్ రిజాన్ ఇయర్ నేను ఈ వీడియోస్లో మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ చాలామంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు స్టార్ట్ కూడా చేస్తున్నారు మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ స్టార్ట్ చేసుకోగలుగుతారు నాకి కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటంటే సార్ మన దగ్గర ప్రోడక్ట్ అయితే లేదు మరి మేము కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నాము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్తున్నా అడుగుతున్నారు అయితే నేను అలాంటి వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మీ దగ్గర ప్రోడక్ట్ లేకున్నా కానీ మన దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు అయితే సెల్లర్స్ ఉన్నారు అది కామెడిటీస్ కావచ్చు లేదంటే ఇంకా వేరే ఐటమ్స్ మెటల్స్ కావచ్చు ఆయిల్స్ కావచ్చు ఇలాంటి సెల్లర్స్ మనకి ఇండియన్ సెల్లర్స్ కూడా ఉన్నారు ఫారిన్ సెల్లర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రోడక్ట్ లేకున్నా మీ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్ లేకున్నా కానీ నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను ఫస్ట్ మీ ఉద్దేశంలో ఏముండాలంటే నేను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తాను అందులో సక్సెస్ అవుతానని మీ ఒక కోరిక అనేది ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేయగలుగుతాను అయితే మీరు ఇంతవరకు స్టార్ట్ చేయాలనుకోండి నన్ను కాంటాక్ట్ చేసి స్టార్ట్ చేయగలుగుతారు అయితే ఈ కన్సల్టెన్సీ సపోర్ట్ ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి ఇది ఒక నే కొత్త సబ్జెక్ట్ లాగా ఉంటుంది ఇది మిగతా ట్రైనింగ్స్ లాగా ఉండదు ఏంటంటే ఏదో ఒకటి ట్రైనింగ్ తీసుకున్నాం ఇంకొకటి విషయం ఏం చెప్పాలంటే చాలామంది ట్రైనింగ్కి వెళ్తున్నారు వేరే చోట్ల ట్రైనింగ్కి వెళ్ళేసి వాళ్ళు ఏదో నేర్చుకుంటున్నారు బండల్స్ ఆఫ్ బండల్స్ పేపర్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కానీ అది చా చాలామందికి అది చదవాలంటే కూడా కష్టంగా ఉంది మరి కొత్త బిజినెస్ ఎవరైనా ఆర్డర్ పెట్టినారనుకోండి అక్కడ వాళ్ళు మళ్ళీ స్టక్ అయిపోతున్నారు అంటే అది ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ రీడింగ్ కావచ్చు ఆ డాక్యుమెంట్స్ రీడింగ్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అందులో చాలా వరకు ప్రాబ్లమెటిక్గా ఫేస్ అవుతున్నారు ఈరోజు కూడా నేను ఒక కేస్ స్టడీ చేస్తున్నాను యాక్చువల్లీ నాకు ఒక నా క్లయింట్ నాకు కాంటాక్ట్ చేసి నా కన్సల్టెన్సీ కాంటాక్ట్ చేసి నన్ను ఇన్ఫర్మేషన్ పంపించినారు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక సెల్లర్ని కాంటాక్ట్ చేస్తున్నారు ఆ సెల్లర్ని కాంటాక్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ సెల్లర్ మొత్తము ఇన్ఫర్మేషన్ అనేది పంపించినారు వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్ని పంపించినారు కానీ అది వెరిఫికేషన్ చూస్తే కొద్దిగా మనకి డౌట్ఫుల్గా ఉంది కాబట్టి ఆ పర్సన్కి కొద్దిగా డౌట్ అనిపించడంతో ఆగిపోయి నన్ను కాంటాక్ట్ చేసి సపోర్ట్ తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు అయితే మీరు కూడా మీకు కూడా ఎక్స్పోర్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే కాంటాక్ట్ చేయొచ్చు స్టార్టింగ్ నుంచి కరెక్ట్ సపోర్ట్ తీసుకున్నట్టయితే మీకు ఎక్స్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్లో మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది నేను మీకు మొత్తం డాక్యుమెంటేషన్ ప్రొసీజర్లో మీకు హెల్ప్ చేయబోతున్నాను అయితే ఈ విషయ ఈ వీడియో విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ ఏమి వస్తుందంటే చాలామంది ఏం చెప్తున్నారంటే సార్ ఎక్స్పోర్ట్లో అక్కడి నుంచి పంపించే వాళ్ళు అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి పంపించే టైంలో కొంతమంది సెల్లర్స్ ఏమంటున్నారంటే మేము తక్కువ కొద్దిగా ఇన్వాయిస్ డబ్బులు కొద్దిగా తక్కువ చూపిస్తాము మీకు కూడా కస్టమ్స్లో బెనిఫిట్ అవుతుంది ప్లస్ మీకు అక్కడ ఇండియాలో జిఎస్టీ కూడా తక్కువ ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి మేము అక్కడ నుంచి ఇన్వైస్ చేసేటప్పుడు మీకు తక్కువ చూయిస్తాము కానీ మీరు మాకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అడ్వాన్స్ పంపించేయండి మేము మీకు ఇన్వైసింగ్ తక్కువ చేసి ఇస్తాము అలా చెప్తున్నారు చాలామంది సెల్లర్స్ అలా కూడా చెప్తున్నారు ఇంటర్నేషనల్ అది మిడిల్ ఈస్ట్ సెల్లర్స్ కావచ్చు ది యూరోపియన్ సెల్లర్స్ కావచ్చు చెప్తున్నారు దీన్ని బేస్ చేసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా మనకి తక్కువ ఇన్వైసింగ్ చేసి అలా అక్కడి నుంచి పంపిస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ జీఎస్టీలో కావచ్చు లేదంటే కస్టమ్స్లో కావచ్చు డబ్బులు మిగులుతాయని ఆ ఆశతో ఏం చేస్తున్నారంటే కొంతమంది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేసేసి స్ట్రక్ అయిపోతున్నారు అక్కడ నుంచి ప్రోడక్ట్ అనేది రావడం లేదు వాళ్ళు డాక్యుమెంట్స్ పంపించినా కానీ అది ఫాల్స్ డాక్యుమెంట్స్ అవి పంపిస్తున్నారు కాబట్టి చాలామంది స్టక్ అవుతున్నారు అంటే ఇలాంటి విషయాలలో ఏం చేయాలంటే ఆ ఇన్వాయిసింగ్ అనేది కరెక్ట్ ఉండాలి మీరు ఎంత ప్రోడక్ట్ కొంటున్నారో అంత ప్రోడక్ట్కి సంబంధించినది ఇన్వాయిస్ ఆ వాల్యూ అనేది అందులో ఉండాలి ప్లస్ ఆ ఇన్వాయిస్ కూడా వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా వెరిఫికేషన్ చేయాలి లేదంటే మీకు అక్కడ లాస్ జరిగే అవకాశం ఉంటుంది ఏదో ఇంటర్నెట్ ఉంది కదా మనం వెతికేసినాము ఆర్డర్ ఇచ్చేస్తున్నాము అక్కడ నుంచి వచ్చేస్తుంది అంటే అలా ఉండదు ఎందుకంటే ఇండియా నుంచి కొనడం వేరు ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కొనడం వేరు అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది అలాగే మీరు కూడా ఇక్కడ నుంచి ప్రోడక్ట్ పంపించేటప్పుడు ఆ అండర్ వాల్యూ చేసేసి పంపించినట్టయితే చాలా లాస్ అనేది జరుగుతుంది మీకు కూడా లాస్ జరుగుతుంది మీ కంపెనీ మీ మీద కూడా వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల మీద మీరు గమనించి కరెక్ట్ ప్రొసీజర్లు వెళ్ళినట్టయితే మీకు లాస్ జరగదు ఆ సెల్లర్కి లాస్ జరగదు మీరు పోయారైతే మీకు కూడా లాస్ జరగదు అయితే ఈ విషయం మీద మీరు అండర్ ఇన్వాయిసింగ్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి దాని మీద కాన్సన్ట్రేట్ వాళ్ళు చేస్తున్నారు దాన్ని మీరు వాళ్ళు తక్కువలో చేస్తున్నారు మీరు తక్కువ ప్రైస్లో పెడుతున్నాము ప్రోడక్ట్ ఎక్కువ ఉంది కానీ ప్రైజ్ అలా తక్కువ పెట్టేస్తున్నాము ఏదో ఒకటి చెప్పేసి అండర్ ఇన్వాయిసింగ్ చేసేస్తాం అంటే ఎంత ప్రోడక్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని కరెక్ట్ ఇన్వాయిస్ ఉన్నట్టయితే మీకు బెనిఫిట్ ఉంటుంది లేదంటే ఎక్కడైనా కస్టమ్స్లో మీ ప్రోడక్ట్ అనేది స్ట్రక్ అయిపోతుంది అక్కడ నుంచి మీకు రాదు ప్రోడక్ట్ రాదు అది మీరు ప్రాబ్లమ్స్లో మీరు పడిపోతారు మీకు మొత్తం లాస్ అయిపోతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు తీసుకొని బిజినెస్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది మీకు కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ట్రైనింగ్ కావాలంటే వీడియో కింద లింక్ ఉంది అక్కడ నుంచి కాంటాక్ట్ చేసి ట్రైనింగ్ తీసుకోగలుగుతారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ